हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज यूट्यूब चैनल। इंडिया मरियु इंग्लैंड फर्स्ट टेस्ट को मुंदु डॉरेन गफ इतनु इंग्लैंड क्रिकेट प्लेयर। इंडियन बैट्समैन्स की इंग्लैंड बॉलर्स एलांटी बॉल्स वेस्ते इब्बंदी पड़तारो एलांटी बॉलिंग चेयालो ओका इंटरव्यू लो तेलिपाडु। इंग्लैंड की इदि चाला पेद्द टूर, मुख्यंगा आर्चर को, एंदुकंटे आर्चर को आईपीएल एक्सपीरियंस उंदी। అతనికి ఇండియన్ పిచ్చెస్ పైన ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలుసు, కాబట్టి అతను కీలకం కానున్నాడు. ఇక బెన్ స్టోక్స్ ఎంతో తెలివైన బౌలర్, కాబట్టి అతన్ని వికెట్ టేకర్గా యూజ్ చేసుకోవాలి టీమ్ మెంబర్స్. ఇక బ్రాడ్ మరియు యాండర్సన్ ఇద్దరికి కలిపి 1000 వికెట్లున్నాయి, వాళ్ళకు మనం చెప్పాల్సిన పని ఏమీ లేదు. సెకండ్ టెస్ట్ నుండి ఇంగ్లాండ్ ముగ్గురు స్పిన్నర్స్తో బరిలో దిగాలి. కొత్త బాల్ని ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా బాగా యూజ్ చేయాలి, స్టంప్స్కి అటాకింగ్ చేస్తూ బౌలింగ్ చేయాలి. ఎందుకంటే ఇండియా పిచ్చెస్ పైన పెద్ద స్వింగ్ ఉండదు. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఆఫ్ స్టంప్ పైన బాల్ వేస్తే ఖచ్చితంగా ఆడడానికి ట్రై చేస్తారు, కాబట్టి అది మీరు ట్రై చేయొచ్చు. కానీ కోహ్లీ, పుజారా, రహానే వీళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు మీరు ఆఫ్ స్టంప్ పైన బాల్స్ వేసినా వాళ్ళు అసలు టచ్ చేయరు. కాబట్టి స్టెంప్స్కి అటాక్ చేస్తూ మీ ఫీల్డ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, అప్పుడే రన్స్ రావు. ఒక్కసారి బాల్ బాగా పాతపడిపోయాక ఇక పిచ్ని మీకు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు అని డారెన్ గఫ్ చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.